అతి తక్కువ ఏకైక సంస్థ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీమాతే నమ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ విధంగా ఉందో మనం పరిశీలించేద్దాం అంటే పునరుస్సు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలానే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కర్కాటక రాశి వ్యక్తులు కర్కాటక రాశి వాళ్ళకి మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే జనవరి నుంచి దాదాపుగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అంటే సంవత్సర కాలం పాటు అని అర్థం అతి పెద్ద గ్రహాలైన రాహుకేతువులు పద్దెనిమిది నెలలకి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మార్పు ఉండటం శని రెండున్నర సంవత్సరాలకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం గురువు ఒక సంవత్సర కాలం పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారతాడు అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజులు చంద్రుడు రెండున్నర రోజుల కోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్టిస్టమ్ అంటారు కంటే గోచారిత్య చెప్పబడే ఫలితాలు అంటారు అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించిన ఈ నక్షత్రాలందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకనంటే ఏప్రిల్ ముప్పై వరకు ఒక రకంగాను ఫలితం ఏప్రిల్ ముప్పై తర్వాత అంటే మే ఒకటో తారీఖు నుంచి ఫలితం అనేది కూడా విభిన్నంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే గురువు చేంజ్ అవుతాడు గురువు మే ఒకటో తారీఖున మారిపోతాడు రాహుకేతువులు కూడా గతంలో మనకి మారాడు మారిన తర్వాత గురువు కూడా మే ఒకటో తారీఖు నుంచి మారటం వల్ల గ్రహస్థితిని మనం చూస్తే గ్రహ గమన యొక్క ఫలితాలు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో మనం చూస్తే ఇక్కడ ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ ముప్పై వరకు కూడా వాళ్ళకి ముప్పై వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి మే ఒకటో తారీఖు నుంచి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంటే టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక సంబంధాలు లావాదేవీలు వృత్తిపరంగా నైపుణ్యత ప్రధానంగా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఎలాంటి ఆలోచనలు లేకుండా చకచకా పనులు సాగించడానికి ముందుకు పెట్టిపోతారు అంటే గురుబలం అనేది మెండుగా ఉందని అర్థం అంటే దశమంలో ఉన్న ఏకాదశ స్థానంలో ఉన్న గురువు యొక్క బలితం అనే ఫలితం అనేది చాలా బాగుంటుంది వీళ్ళకి పదకొండవ స్థానంలో వస్తేనే విపరీతమైన ఫలితం బాగుంటుంది అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే లెవెన్త్ హౌస్లో గురువు యొక్క సంచారం వల్ల వివాహాలు ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఆర్థిక సంబంధాలు అనేవి మెరుగైన ఫలితాలు ఉండటం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే లావాదేవీల విషయమే కాకుండా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలానే ఎమినెంట్ పర్సన్స్ కన్సల్ట్ కావటం ప్రయాణాల వల్ల లాభం ప్రయాణాల వల్ల లాభమే కాకుండా కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతుంది వీళ్ళకి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బంధువులతోటి మంచి అభిప్రాయ భేదాలు పెళ్లి సంబంధాల విషయాలు అనుకూలంగా ఉండటం వివాహాది శుభ కార్యక్రమాలు భూముల యొక్క రేట్లు పెరగటం వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉంటాయో కొంత ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే కొన్ని మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది మంచి కార్యక్రమాలే కాకుండా ప్రతి పనిలో కూడా ఆలోచనాత్మకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన స్థితి కలుగుతుంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకన్నీ కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి దానికి కారణం దశమంలో గురువు ఉండటం ఏకాదశ స్థానంలో గురువు ఉండటం కూడా మంచి ఫలితమే అలానే తృతీయ స్థానంలో కేతు ఉంటాడు ఆ తృతీయ స్థానంలో కేతు ఉంటే ఏంటంటే సోదర భావంతో ముందుకు వెళ్ళటం సోదరులతోటి సఖ్యతగా ఉండటం ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం ఆలోచనాత్మకంగా చేయటం అలానే మంచి లావాదేవీలు వ్యాపార సంబంధం విషయాలు చర్చలు రాజకీయ పరంగా కానీ అలానే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తారు అంటే అన్ని లావాదేవీలు అన్ని పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే దేనివల్ల తృతీయంలో కేతు వల్ల ఏకాదశ స్థానంలో గురువు వల్ల అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది నవమస్థానంలో రాహు వల్ల కూడా కొంత భాగ్యం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే రాహు అక్కడ చెడ్డవాడు కాదు మరింత మంచివాడు కాదు గురువు యొక్క మీనరాశి క్షేత్రంలో ఉంటాడు కాబట్టి కొన్ని మంచి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన కాలం ప్రతి దానిలో కూడా ఏదో కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం ఏదో తండ్రి దగ్గర కానీ భర్త దగ్గర కానీ డబ్బులు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం పారిశ్రామిక పెట్టుబడులలో కానీ విద్య ఎందు ముందుకు వెళ్ళటం కానీ అంటే ఏదో పరంగా వాళ్ళు స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దుస్తులు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి కాలం అంటే ఏప్రిల్లో ఎగ్జామినేషన్ వచ్చినా కూడా బాగు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ వస్తాయి కాబట్టి ఆ సమయం అనేది చాలా మంచి కాలం మే ఒకటో తారీఖు నుంచి కూడా మంచి టైం ఉండే అవకాశం ఉంటుంది అంటే పీరియడ్ బాగుంటుంది వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన కాలం శ్రద్ధతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమమైన మార్గంలో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కూడా గతం కంటే కూడా మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఒక స్థానంలో శని వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే లావాదేవీల విషయంలో డబ్బులు ఇచ్చే పాయింట్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కానీ రాజకీయ రంగానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా అండి వ్యవసాయం చేసుకునే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందమ్మా మే ఒకటో తారీఖు నుంచి అలానే రాజకీయ పరంగా కూడా మే ఒకటో తారీఖు నుంచి అనుకూలమైన వాతావరణం కనబడే అవకాశం ఉంటుంది కొంత వీ రాశి వాళ్ళ కొంత అవమానాలు కొంత జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ అవమానాలు కొన్ని కొన్ని పట్టించుకోవాలి కొన్ని పట్టించుకోకూడదు ప్రధాని కొంత శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత కార్త యొక్క మంత్రాన్ని చదువుకోవటం కొంత భయాందోళన కలుగుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది అంటే ఆంజనేయ ఆయుధం వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాతని మంత్రాన్ని అలానే ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి పూజ చేయడం చాలా మంచిది అంటే కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు అలానే కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా చాలా బాగుంటుంది అంటే అలాంటివన్నీ కూడా చేయటం వల్ల మనకి కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యపరంగా ఉండే ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా పాటిస్తే మంచి జరుగుతుందమ్మా చక్కగా తెలియజేశా గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారా కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందు ఉంటాను ధన్యవాదాలు